సో అందరికీ హ్యావ్ వెల్కమ్ టు యూవీకే గేమింగ్ సో వీడియోలో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాలో అండ్ అంటే పబ్జి మొబైల్లో మనకు ల్యాండ్ బర్గ్ని స్పిన్ అయితే వచ్చింది సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకొకటి మనకు ఒక మెథడ్తో ఫ్రీగా మనం ల్యాండ్ బర్గ్ని స్కిన్ అనేది పొందొచ్చు అనమాట సో అది ఎట్లనో ఇంకొత్తనో వీడియోలో చెప్తాను సో వీడియో దాకా చూడండి అండ్ అట్లా మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైక్ అని ఆలో పెట్ట సో ఫస్ట్ అయితే బీజేఎంఐ అయినా పబ్జి మొబైల్ అయినా ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే స్పీడ్ గ్రాఫ్ట్ అని చెప్పేసి మనకు ఒక ఈవెంట్ అనేది అనమాట ఒక స్పిన్ అయితే వచ్చింది మీరు పైన చూస్తారు కదా సో మనకు పైన స్కోల్ అయితే అంది జస్ట్ దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మనకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది ఇది స్పిన్ అన్నమాట ఈ స్పిన్ లో మనకు ఎయిట్ వరకు ఐటమ్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ మీరు చూస్తారు కదా ఎయిట్ వర్క్ అయితే మనకు ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట సో మనము ఇక్కడ యాక్సిలరేట్ అని చెప్పేసి చూడండి స్టార్ట్ యాక్సిలరేట్ అని చెప్పేసి సో దాని మీద క్లిక్ చేసి మనకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది స్పీడ్ వన్ ఆ స్పీడ్ టూ అని చెప్పేసి ఇంక్రీజ్ అవుతుంది స్పీడ్ వన్ అని చెప్పేసి అనుకున్నాను అనుకోండి ఒక పాయింట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు మనం వన్లో ఉన్నాం అనుకోండి సో టూ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ మీకు ఫెయిల్ అని చెప్పేసి వచ్చింది అనుకోండి మీరు ఆ ప్లేస్లోనే ఉంటారు బుగ్ అన్నమాట మీ యూసీ అనేది అండ్ మీరు ఈ యాక్సిలరేట్ అనేది అంటే మీ స్పిన్ అనేది పోతూ పోతుంటా అంటే మీకు యూసీ అనేది స్పెండ్ చేసిడు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట అంటే మనకు ఫస్ట్ స్పిన్లో వచ్చేసి సిక్స్టీ యూసీ కదా సెకండ్ పి స్పిన్లో వచ్చేసి మనకు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట సో వన్ ఎయిట్ యూసీ అయితే పెట్టాలి సెకండ్ స్పిన్ చేయడానికి అండ్ థర్డ్ స్పిన్ చేయడానికి మనం ఫైవ్ హండ్రెడ్ యూసీ అనేది పెట్టాలన్నమాట సో దీంట్లో మనకు ఒక ఆఫర్ ఇచ్చారు అనమాట ఆఫర్ ఏంటిదంటే మీరు త్రీ టైమ్స్ అయితే స్పిన్ చేశారు టూ టైమ్స్ స్పిన్ చేస్తే మీకు అయితే ఏం రాలేదు సో థర్డ్ టైం స్పిన్ చేస్తే ఏమవుతుందంటే కంపల్సరీ మనకు ఒక లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట సో మనకు లెవెల్ వన్లోకి వెళ్ళి లెవెల్ టూకి అయితే కంపల్సరీ అయితే వస్తుంది అది మీకు టూ టైమ్స్ ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రమే అట్లా మీకు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట సో అర్థమైంది అనుకుంటాను సో ఇక్కడ మనకు ఫస్ట్ లో సెకండ్ లో కాయిన్స్ చూడండి ఒకవేళ ఈ కాయిన్స్ వచ్చినాయ్ అనుకోండి మనకి ఇక్కడ అని చెప్పేసి ఉంటది ఇక్కడ మనకు అని చెప్పేసి చూడండి మీ క్యారామా చూపెడుతుంది కదా సో జస్ట్ దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మనకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట సో ఓపెన్ అయినాక కార్ అనేది మనకి కిందకెళ్ళి పైకొత్త అండ్ మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి రివార్డ్ రెడిమ్షన్ అని చెప్పేసి జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకు సైడ్ ఈ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఈ ఐటమ్స్ అనేది మనకి మీకు టోకెన్స్ చూపెట్టినా కదా ఆ టోకెన్స్ తోని మీరు అయితే రెడీమ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు వన్ అని చెప్పేసి చూడండి ఇది మీరు కార్ అనుకున్నారు ఇది గ్రాఫ్టీ అన్నమాట సో కలర్ చేంజ్ చేయడానికి కార్ ది కలర్ ఉంటుంది కదా ఆ కలర్ చేంజ్ చేయడానికి మాత్రమే యూజ్ అయితే అన్నమాట ఈ గ్రాఫ్టీ అనేది సో ఇప్పుడు మీకు ఈ లాంబర్గ్ కార్ అనేది మనకు ఎట్లా ఫ్రీగా వస్తుంది ఒక మెత అని చెప్పినా కదా అది ఎట్లా వస్తుందో చెప్తాను జస్ట్ మీరు ఈవెంట్స్ ఓపెన్ చేయండి ఈవెంట్స్ ఓపెన్ చేసినాక హాట్ మే క్లిక్ చేసి ఇక్కడ మనకు స్ప్రెడ్ క్రాఫ్ట్ లక్కీ మెడల్స్ అని చెప్పేసి ఒక ఈవెంట్ ఉన్నది చూడండి మీకు అవుతుంది కదా సో ఈవెంట్ మేము మీరు క్లిక్ చేసి అనుకోండి లెఫ్ట్ సైడ్ మనకు ఒక ఈవెంట్ అయితే ఉన్నదన్నమాట ఈవెంట్లు ఏం లేదు మనము యూసీ అనేది స్పెండ్ చేయాలన్నమాట సో మీరు ఎక్కడైనా స్పెండ్ చేయండి సో మీరు ఎక్కడైనా స్పెండ్ చేస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న యూ వాచెస్ అయితే వస్తాయి అండ్ మీరు ఒకవేళ టెన్ థౌసండ్ యూసీ అనేది స్పెండ్ అనుకోండి గేమ్లో సో మీకు ల్యాండ్బర్గ్ని మెడల్ అయితే వస్తుంది లక్కీ మెడల్ అనమాట ఈ మెడల్తో మనము కార్ అనేది రెడీమ్ చేసుకోవచ్చు అండ్ ఇట్లా మీరు ఫిఫ్టీ థౌసండ్ యూసీ దాకా అయితే స్పెండ్ చేసారు అనుకోండి మీకు ఫోర్ మెడల్స్ వస్తాయి అన్నమాట ఈ ఫోర్ తోనే మీరు ఫోర్ కార్స్ అయితే రెడీమ్ చేసుకోవచ్చు ఈ ఫిఫ్టీ థౌజండ్ యూసీ అనేది స్పెండ్ చేసినప్పుడు చాలా కష్టం బ్రో సో ఎవరి దగ్గర యూసీ ఉంటే మాత్రమే స్పెండ్ చేయండి అది మీరు గేమ్లో స్పెండ్ చేయండి మీకు అయితే కంపల్సరీ ఫోర్ కార్స్ అయితే ఫ్రీగా వస్తాయి అన్నమాట అండ్ నేను ఒక మెథడ్ అయితే చెప్తాను ఈ మెథడ్తోనే మీరు ఒక కార్ అనేది ఫ్రీగా పొందొచ్చు అనమాట సో ఈ మెథడ్ చేయడానికి మీ దగ్గర ఫైవ్ థౌసండ్ యూసీ అనేది కంపల్సరీ ఉండాలి సో ఫైవ్ ౌజండ్ యూసి ఉంటే మాత్రమే మీకు ఈ కార్ అనేది ఫ్రీగా వస్తుంది ప్లస్ మీ యూసీ అనేది మీకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి సో దీనికి ఏం లేదు మనకు పబ్జి మొబైల్ అండ్ బీజిఎంఎల్ లో ఆర్పీ యాక్టివిటీ ప్యాక్ అని చెప్పేసి ఒక ప్యాక్ ఉంటుంది ఈ ప్యాక్ను మీరు ఫైవ్ టైమ్స్ బై చేసి అనుకోండి ఫైవ్ థౌజండ్ యూసీ అనేది స్పెండ్ అయిపోతాయి అనమాట సో ఫైవ్ థౌసండ్ యూసీ అనేది స్పెండ్ అయిన తర్వాత ఆర్పీ మిషన్స్ అనేది మీరు కంప్లీట్ చేయాలన్నమాట సో ఆర్పీ మిషన్స్ కంప్లీట్ చేసి ఆర్పీ పాయింట్స్ అనేది మీరు పొందాలి ఇట్లా మీరు ఫైవ్ థౌసండ్ ఆర్పీ పాయింట్స్ పొందిరు అనుకోండి మీ యూసీ అనేది మళ్ళీ మీకు రిటర్న్ వచ్చేస్తాయి అనమాట ఇట్లా మనకు ఈ సీజన్లో చేయొచ్చు అండ్ మనం నెక్స్ట్ సీజన్లో చేయొచ్చు అనమాట మంత్ టెన్ సీజన్ వస్తుంది కదా అప్పుడుసారి చేయొచ్చు అనమాట ఎందుకంటే మనకు నెక్స్ట్ మంత్ థర్టీ వరకు అయితే ఉంటుంది ఏప్రిల్ థర్టీ వరకు మనకు ఈ లాంబర్గ్ని స్పిన్ ఈవెంట్ అయితే ఉంటుంది అప్పటి వరకు మీరు టెన్ థౌజండ్ యూసి అయితే స్పెండ్ అనమాట ఈ సీజన్లో ఫైవ్ థౌసండ్ యూసి అండ్ నెక్స్ట్ సీజన్లో మనకు ఫైవ్ థౌసండ్ యూసి టెన్ థౌసండ్ యూసీ అయితే స్పెండ్ అయిపోయి మనకు ఫ్రీగా మనకు ఆ లాంబర్గ్ని మెడల్ అయితే వస్తుంది ఆ మెడల్తోనే మనం ఫ్రీగా రెడీమ్ చేసుకోవచ్చు కార్ అనేది సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పేసి ఇస్తున్నా సో మీకు కావాలంటే చేసుకోండి లేకపోతే లైట్ తీసుకోండి జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నా మేమైతే మిమ్మల్ని చేయమని చెప్పేసి అయితే చెప్తున్నాను ఇదైతే గుర్తుపెట్టుకోండి సో ఇట్లా చేస్తే మీకు ఫ్రీగా అని చెప్పేసి జస్ట్ చెప్తున్నా అంతే సో మీకు అర్థమైంది అనుకుంటాను ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అయితే మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి